हाय फ्रेंड्स एला उन्नारंद्रु नेनैते चाला बागुन्नानंडी मीरु एला उन्नारो कामेंट सेक्षन लो शेर चेयंडी वेलकम टू मोनालक्की ट्रेंड्स चैनल ई रोज अयिते नेनु परदेशम्म वारि आलयं गुरिंचि मीकु चेप्तुन्नानंडी కోరిన కోరికలు అవి తీర్చుతారండి ఆ పరదేశమ్మ తల్లి. అప్పుడు మనం కూడా చూసేద్దామా. మేము ఎంట్రన్స్ వచ్చేసామండి. ఇప్పుడు చూసారా ఎంట్రన్స్ అదండి పరదేశమ్మ వారిది గోపురం అండి. ఇది లోపలికి ఎంట్రన్స్ చూసారా. ఇక్కడ బోర్డు కూడా ఉన్నది శ్రీ 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 పరదేశమ్మ వారి ఆలయము అనేసి. అధ్యక్షులు కార్యదర్శి అండ్ శాఖాధికారి ఏవో ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ లోపలికి వచ్చేసామండి. చూడండి ఇదంతా ఎంత ప్లేస్ ఉందో కదా. మొత్తం చెట్లు అవి ఉన్నాయండి. ఉసిరి చెట్టు ఉంది, జమ్మి చెట్టు మారేడు చెట్టు ఏవేవో ఉన్నాయండి చెట్లు అవన్నీ. ఇక్కడైతే చూసారా ఎంత బాగుందో. కూర్చోడానికి కూడా ఇక్కడ వేశారండి ఇలాగా. ఇక్కడ ఒక కోటలా ఉందండి. ఇదంతా చూసారు ఎలా ఉందో. ఇక్కడికైతే మనము వచ్చేసామండి. ఇది ఒక పరదేశమ్మ వారి చెట్టు అంటండి. ఇది మేము చిన్నప్పుడు అది వెళ్ళే వాళ్ళమండి. పొలం మధ్యలో పొలం లోపల ఉండేది. ఇదంతా పొలం అంట. పొలం ఇలా చేశారు. మొత్తం అంతా ఇలా చేస్తారండి. ఓపెన్ ప్లేస్ కానీ గుడిలా కట్టారండి ఇలా చేసేసి. మేమైతే మా చిన్నప్పుడు అది వెళ్ళేవాళ్ళండి. చాలా చాలా హ్యాపీగా ఉండేది. అక్కడైతే చాలా బాగుండేది. చెట్టుకు ఉయ్యాలు కూడా కట్టేవారు చిన్నపిల్లలు ఉంటే. అలా మేము హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ. అక్కడ అందరూ చూసారు ఎలా దండం పెట్టుకుంటున్నారో. ఇక్కడ అయితే అమ్మవారికి దండం పెట్టుకుంటే ఏ కోరికలైనా తీరుతాయండి. చాలామంది వచ్చారండి ఇక్కడికి. అలాగే మేము కూడా వెళ్ళాము. నేనైతే ఈ గుడి కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి నేను వెళ్ళడం. మా డాడీ రమ్మంటే వెళ్ళాను. అంతవరకు నాకు ఇంతలా ఇంప్రూవ్మెంట్ చేశారని నాకు తెలియదండి. గుడి అయితే చాలా చాలా బాగా చేశారండి. చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇదైతే పొలాల మధ్య ఉండేది. ఇప్పుడైతే గుడి కింద చేశారు. చూసారా అక్కడ ఎంట్రన్స్ కూడా ఎలా ఉందో. ఇక్కడ అయితే మా చిన్నగారు ఎవరితో మాట్లాడుతున్నారండి. అదిగోండి శ్రీ పరదేశమ్మ బాలాభక్తి వినాయక సంఘం అని ఉంది అక్కడ. ఇక్కడ ఇక్కడ ఉసిరి చెట్టు ఉందండి. ఉసిరి చెట్టు కింద దీపం పెట్టుకుందాం అనేసి మేము ఇక్కడ ఆగాము. మా మమ్మీ మా పిన్ని నేను. ఇక్కడైతే దీపాలు అవి పెట్టేసుకున్నామండి మేము. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం అది పెట్టుకుంటే చాలా మంచిది కదండి. మా చిన్నాన్న మా పిన్ని మా మమ్మీ మా డాడీ నేను మా తమ్ముడు వెళ్ళామండి అందరమని. మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. కొంచెం దూరం అనేసి వెళ్ళాము. చూడండి మా తమ్ముడు నేను ఇలా వీడియో దిగాము మేము. అదిగోండి అమ్మవారిని దర్శించండి అమ్మవారి అనుగ్రహం పొందండి అంటున్నారు. ఈ గుడి అయితే ఎక్కడ ఉందంటే తుని మండలం ఎస్ అన్నవరం శివారు సూర్యవరం అనే గ్రామంలో ఉందండి ఈ గుడి. పరదేశమ్మ వారి గుడి అండి. లోపలికైతే మేము ఎంట్రీ అయిపోయామండి. నేను అమ్మవారిని అయితే మీకు క్లియర్గా చూపించలేదు. ఎందుకంటే అలా చూపించకూడదు కదండి. నేను అందుకే తీయలేదండి వీడియో. అది నేను తీయలేదు. కొంచెం దూరం నుంచే తీసేసానండి. చూడండి ఇక్కడ అమ్మవారి నుయ్యాలు ఊపుతున్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్ గుడి విశేషం ఏమిటో మీకు చెప్పాను కదా. ఆ గుడిని కూడా మీకు చూపించాను. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.